नमस्ते अंडी, आई डॉक्टर लिंगेश्वर न्यूमरोलॉजिस्ट एंड प्रॉनोलॉजिस्ट। चला मंद की वृत्ति रीत्या अनेक रकाल व्यापार अनेक रकाल उद्योग उठर का इंदो स्थित सक्सेस अंतना उड़ा फाइनेंशियल एदो उम पोतना इला एदो मैनेज लाइफ लीड उठर एंकं केर क पदहार नंबर उंटे डिस्ट्रक्शन पेर ऐक्चुअल चिन्ना भिन्नम अंटे सूर्य आर अंटे शुक्रुडु वीलिद्दरू कल संख्या बल कल व्यक्ति की जीवित प्रतिदी अशाश्वत में शाश्वत का मनि गुर्तिंचे पेर तो मतमेवरंटे पेरे चेप्पाली नेनु कावच्चु सीएम कावच्चु प्राइम मिनिस्टर कावच्चु भगवंतुडु पेर तो परिचय कावाली మనిషి రూపమైన తర్వాత ఖచ్చితంగా పేరుతో గుర్తించాలి అంతే కాదు మనిషి ముఖ్యమా పేరు ముఖ్యమా అంటే పేరు మాత్రం ముఖ్యం కానీ పేరు ముఖ్యమా పేరు పెట్టే సంతకం ముఖ్యమా అంటే సంతకమే కదా ముఖ్యం కోట్ల ప్రాపర్టీ కొన్న ఫోటోలు సాక్షులు ఉన్న మీకు ఉండవలసింది ఏంటి సంతకం మీ ప్రాపర్టీ అది మీది ఆ ఐడెంటిటీ మీది అని చెప్పడానికి ఒక సిగ్నేచర్ సో ఆ సంతకం బాగుంటే మీ లైఫ్ ఆటోమేటిక్ గా బాగుంటుంది సో ఆ రకంగా మన దగ్గరికి ఈయన వచ్చి వరంగల్ లో ఉంటాడు కాకపోతే పేరుచి ఆనంద్ సో ఈ ఆనంద్ ఎన్ని పనులు చేసినా పెద్దగా ప్రతిదాంట్లో కూడా కాంట్రవర్సీ అన్నమాట లైఫ్ సార్ ఎందుకు నాకు ఇటువంటి కాంట్రవర్సీ లైఫ్ వస్తుంది సక్సెస్ లేకుండా ఎందుకు నేను లైఫ్ లో చాలా సఫరబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను సో మీ ప్రోగ్రామ్ కి చూసాను పేరు బాగుంటే జీవితం బాగుంటుందని చెప్పి నేను విన్నాను కాకపోతే ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ పొందాలో ఉండాలి అంటే నా పేరుని ఎలా సెర్చ్ చేసుకుంటే బాగుంటుంది అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తో మనం వచ్చి కలిసాం సో అతని పేరును ఒకసారి చూద్దాం యాక్చువల్ గా ఆనంద్ అతని పేరు సో ఆనంద్ అనేటువంటి పేరు తీసుకుంటే బేసికల్ వాల్యూ తీసుకుంటే న్యూమరాలజీ వాల్యూ ఏ అంటే ఒక్క నిమిషం యాజ్ పర్ చార్ట్ అంటే దీన్ని యాక్చువల్ గా న్యూమరో చార్ట్ అంటారు దీన్ని దీంట్లోనే మనకు హెబ్రు సిస్టమ్ ప్రకారం చెప్తున్నాను ఏఎన్ ఏఎన్ డి ఆనంద్ సో ఈ ఆనంద్ అనేటువంటి పేరుకి ఏఎన్ ఏఎన్ డి ఏ అంటే ఒకటి విలువ ఎన్ అంటే ఐదు ఒకటి ఎన్ అంటే ఐదు డి అంటే నాలుగు అండి మొత్తం చూడండి ఐదు ఆరు ఏడు పది పన్నెండు ఒక నాలుగు ఎంత పదహారు మరి ఆయన లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి ఇంతకుముందు చెప్పాను పదహారు అనే ఒక నెంబర్ కనుక వ్యక్తి పేరులో ఉంటే లైఫ్ మొత్తం డిస్టర్బెన్స్ తను ఆనందంగా ఉండలేడు ఆనందే పేరు కానీ ఆనందం ఉండదు మిగతా అన్నీ ఉంటాయి ఇలాంటి పదహారు నెంబర్ పేర్లో ఉన్నప్పుడు ఇంటి పేరు కే మళ్ళీ కే తీసుకుంటే పదహారు ఒక రెండు పద్దెనిమిది అవుతుంది బ్లడ్ నెంబర్ ఇలా కలిసి రానటువంటి పేర్లు ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా కావచ్చండి వాళ్ళు ఎంత పెద్ద తోపులైనా కూడా కావచ్చు డౌన్ఫాల్ అవ్వాల్సిందే సమస్యల పాలు కావాల్సిందే అనేక రకాల ఇబ్బందులతో వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండవలసిందే దయచేసి విలువ బాగుంటే మీ పేరులో ఉన్న విలువ బాగుంటే మీ జీవితం బాగుంటుంది మీ పేరులో ఉన్న విలువ డామేజ్ గా కనుక ఉంటే మీ తెలివితేటలు మొత్తం కూడా డామేజ్ గానే ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పాలి లైఫ్ ని అంత సింపుల్ గా తీసుకోకండి సక్సెస్ ని సక్సెస్ పరంగా మీరు ఏ వ్యక్తిగా కూడా కావచ్చు వండర్ఫుల్ లైఫ్ రావాలి అంటే మాత్రం తప్పనిసరిగా మీ నేమ్ని మీరు సరి చేసుకుంటేనే సక్సెస్ ఖచ్చితంగా ఉంటుందనే విషయం తెలియజేయండి తెలియజేస్తున్నాను సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మంది తెలియజేయడం తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఉండాలని కోరుకున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి